ఓ బిడ్డలారా, నీ దండం పెడితే మా మనవరాలు ఇలా ఎడికి తీసుకొచ్చిందంటే మహేశ్వరంలా టీకేఆర్ కాలేజ్ అంటే బిడ్డలారా, టీకేఆర్ కాలేజ్ తీసుకొచ్చింది. మరి ఇక్కడ చూస్తే ఓ ఆకాశంలో సుక్క లెక్క ఓ నీ దండం పెట్టి తెంపు లేకుండా కనబడుతున్నారు జనాలు. మరి ఈ జనాలలో మరి మా మనవరాలు మరి ఆడుతుందా లేకపోతే ఆగమవుతుందా? ఓ పిల్ల, నీ పిల్ల సలకుండా కానీ ఎక్కడ పోతే ఈ మందిరం ఆగమైపోతావు పిల్ల? ఆయన ఎవరు? ఆయన ఇగో చూస్తూనే ఉండరు. ఆమె సబితక్క, కవితక్క, ఇంకోలో మన ఆమె రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆమె అనిత అక్క కూడా వచ్చిందట. ఇప్పుడైతే తీర కృష్ణ గీనే ఉండట. ఏనా ఓ కృష్ణ అమ్మో దాదా రాదే పిల్ల, పొద్దువై పాడైతుంది. ఎలా నాకు ఏం చేయాలనో ఎట చేయాలనో సారు చల్లకుండా సారు ఇక్కడ ఆడబెట్టిండు. ఇక్కడ ముచ్చట్లు పెడుతున్నట్టుగా సారు అమ్మో ఏ కాలమా దా వారి పిల్ల కారా కానీ ఓ బిడ్డలారా, వామ్మ ఈ టీకేఆర్ కాలేజీలా నీ దండం పెడితే ఆకాశంలో సుక్క లెక్క ఈ బతుకమ్మ పండుగ పూల జాతర జాతర మొత్తం నీ దండం దద్దరిల్లిపోతుంది. మన దరని దద్దరిల్లేలా మొత్తం కొనసాగుతుంది ఈ బతుకమ్మ పండుగ. మరి ఈ బతుకమ్మ పండుగ గురించి మరి మన సారు తీగలకృష్ణ సిద్ధంగా ఉన్నాడు. సబితక్క, ఇంద్రక్క, మన కవితక్క, 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 సబితక్క, మన రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ అనితక్క, ఇక వాళ్ళు కూడా ఇప్పుడు జర కాసేపట్లో రాబోతున్నారు. కానీ ముందుగా మాత్రం కృష్ణ నోట్లోకి వెళ్ళి ఏం పలుకులు వెళ్తా ఈ బతుకమ్మ పండుగ గురించి ఏం చెప్తాడు ఓ పిల్ల అడుగు అడుగు చెప్పాలా? మరి మీరెందుకు ఇలా రంగేసుకొని వచ్చారు? కొడతలేదా? నేను లేవు అమ్మ, చాలా గొప్పగా మరి బాలాపూర్లో చూసా కదా. ప్రైమ్ న్యూస్ వారికి ముఖ్యంగా నా అభినందనలు. ఎందుకంటే ఎక్కడ మేమందరం ఉంటే మీరు తీసుకోవడం చాలా సంతోషం, ఇష్టం, సాంప్రదాయం. ఈ బతుకమ్మ అనేది తెలంగాణలో ఒక సంస్కృతి, సాంప్రదాయం. గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ బతుకమ్మను తిరగడం మనం చూస్తూనున్నాం. వాడవాడన, వీధి వీధిన, పట్టణంలో, గ్రామాలలో, ప్రతి ఉన్నంత దాంట్లో ఆడపడుచులందరూ కూడా, ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులకు ఇది పెద్ద పండుగ. ఏ విధంగా అయితే మగవాళ్ళకు దసరా పండుగ ఉంటుందో బతుకమ్మ కూడా పెద్ద పండుగ. అందులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కానివ్వండి, కవితక్క గారు కానివ్వండి, కల్వకుంట్ల కవితక్క గారు కానివ్వండి, వారి ఎమ్మెల్సీగా వారు ఇటువంటి రకానికి అందరికీ కూడా ప్రేరణ, వారు ప్రేరణ ఇస్తున్నారు. అది చాలా ముఖ్యం. ఎందుకంటే తెలంగాణ ఆడపడుచులకు ఈ బతుకమ్మలు అనేక సంవత్సరాల నుంచి ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉన్నాయి. మీరు కూడా చూశారని, నేను కూడా చూశాను చిన్నప్పటి నుంచి. అయితే మా మీర్పేట గ్రామంలో ప్రత్యేకతగా మా నాన్నలు, మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఇంత పెద్దగా చేసేవాళ్ళం. ఆ రోజు గ్రామం కదిలి పనిచేసేవారు. ఇప్పుడైతే టీకేఆర్ కాలేజీలో ఉన్నారు కానీ గ్రామాలు అన్ని గ్రామాలలో ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ లీడర్స్ అందరూ కూడా కదిలిక చేసి ఆడపడుచులు ఉండేవారు. అయితే పూర్వం చెర్లన్నీ కూడా మంచి నీళ్ళు ఉండేటివి, చాలా పెద్ద నీళ్ళు ఉండేటివి, బావులు ఉండేటివి. కానీ ఇప్పుడు అన్ని కలుషితం అయిపోవడం వలన కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇంత పెద్ద బతుకమ్మను ఎక్కడ వేయాలన్న ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బతుకమ్మ పేర్చి ఆట ఆడడం ఒక ఎత్తు, బతుకమ్మను జాగ్రత్తగా తీసుకుపోయి నీళ్ళల్లో వదిలిపెట్టడం ఒక ఎత్తు. ఆ విధంగా సాంప్రదాయంగా తెలంగాణ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి, కల్వకుంట్ల కవితక్క గారికి నా కృతజ్ఞతలు. పిలవగానే మరి వచ్చి ఈరోజు తప్పకుండా వస్తానని చెప్పడం మాట ప్రకారంగా వస్తుంది కనుక వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అదే తెలంగాణ. చూశాడు కదా మన తీగలకృష్ణ ఏం మాట్లాడిండో. మొత్తం మీద మాత్రం ఎక్కడ చూసినా బాబా ఇసుకేస్తే రానంత జలం వచ్చిర్రులా. మీరు ఏమని అనుకోరు, ఆ అంత రామ సక్కదరంగా సూడ సక్కదరంగా ఈ యొక్క పూల జాతర రంగురంగుల పండుగ బ్రహ్మాండంగా సాగుతుంది బిడ్డలారా. ఇక మీరు చూస్తూనే ఉండి జరసేపట్లో మీకు మన సబితకు వస్తుంది, కవితకు వస్తుంది. ఇప్పుడు చెప్పినా కదా ఇప్పటిదాకా ముచ్చట్లని, ఆ ఇక వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మా పిల్ల రెండు ముచ్చట్లు అడుగు. రామ్ యాదవ్, నేను ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అగ్రికల్చర్. ఎట్లా అనిపిస్తుంది మరి తీగలకృష్ణారెడ్డి అన్న మరి జోరుదారుగా చేపించండి, ఇక్కడ సంబరాలు మస్తు జోరు ఉన్నాయి, మరి ఎట్లా అనిపిస్తుంది? మొత్తం మహిళలందరూ ఒక దగ్గర కలిసి ఇంత పెద్ద బతుకమ్మ చేసి, ఈ టీకేఆర్ కాలేజ్ అంటే ప్రతి ఒక్క ఈవెంట్ చాలా అద్భుతంగా జరుగుతుంది. బతుకమ్మ సెలబ్రేషన్కి నేను ఆల్రెడీ ప్రతి సంవత్సరం వస్తాము, ఈసారి కవితక్క రాబోతుంది. సో ఇంకా కవితక్క మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అన్ని రాష్ట్రాల్లో బతుకమ్మని బలోపేతం చేసిన కవితక్క చేసిన అని చెప్పి తెలియజేస్తున్నాను. జోరుదారుగా చేపిస్తున్నారు ఇక్కడ, మరి ఎట్లనే సంబరాలు దీని గురించి చెప్పురు మీ మాటలు. మరి ప్రాంగణం అంతా చూస్తే మీకే అర్థం కావాలి, మరి కవితక్క వస్తుందంటే మన మజాక, బతుకమ్మ అంటేనే కవితక్క, కవితక్క అంటేనే బతుకమ్మ.
మరి ఈ రోజు చూసినట్లయితే టీకేఆర్ కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాంగణంలో మన గౌరవ ఎక్స్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బతుకమ్మ పండుగ చాలా సంబరంగా జరుపుకుంటున్నాము. మన అందరికీ తెలిసిందే తెలంగాణ సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క తెలంగాణ పండుగలు చాలా పెద్దగా ప్రపంచ ప్రఖ్యాతి చెందాలని తెలిసి కూడా అందులో కవితక్క యొక్క ఈ యొక్క తను ప్రచారం చేసే విధానం సప్త సముద్రాలు దాటి తను కూడా వివిధ దేశాలకు వెళ్ళి ఈ యొక్క మన బతుకమ్మ పండుగ యొక్క ప్రఖ్యాతి ప్రపంచాలవాదిగా బాగా గొప్ప ప్రఖ్యాతి చెందింది. అందులో ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే మరి కాలేజ్ పిల్లలతోటి చాలా కలకలలాడిపోతుంది. వాళ్ళే రంగురంగుల పువ్వుల్లాగా ఉన్నారు. ఏదేమైనా కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కల్వకుంట్ల కవిత గారికి గొప్ప ధన్యవాదాలు తెలియజేయాలి. అందులో ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా భావితరాలకి మన సంస్కృతులు మన సాంప్రదాయాలు తెలియజేయాలంటే ఈ పండగలందరూ కూడా బాగా మంచిగా చేస్తే జరుపుకుంటే వారు కూడా ముందు తరాలకి అందజేస్తారు. అందులో బతుకమ్మ అంటే మనకు తెలుసు పువ్వులను పూజించే పండుగ. అందులో గౌరమ్మని చేసి మరి పసుపు కుంకుమాలను మనం పూజిస్తూ ఆ బతుకమ్మ చుట్టూ మంచి బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ బతుకమ్మ అయిపోయిన తర్వాత చెరువుల్లో వదిలేయడం కూడా ఒక విశేషమే. మనందరికీ కూడా తెలియాల్సిందే ఏంది ఈ యొక్క పువ్వుల్లో ఉన్న మంచి గుణాలు అవి వెదజల్లే మంచి గుణాలు పరిమళాలు కూడా చెరువుల్లో వదిలినట్టయితే నీరు కూడా కలుషితం లేకుండా మంచిగా అవుతాయని కూడా సైంటిఫిక్గా రీజన్ ఉంది. అందులో కూడా బతుకమ్మలు ఏవి కూడా పువ్వులు ఏమి కలర్స్ వాడకుండా మంచిగా తేట గునుగు పువ్వు లేదా తంగేడు పువ్వు వివిధ రకాలైన గులాబీ పువ్వులు వాడుతూ మరి మంచిగా పేర్చడం జరిగింది. మీరు చూసినట్టయితే ఒక్కొక్క బతుకమ్మ కూడా 6 ఫీట్లు 8 ఫీట్లు ఉంది. చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క పండుగ వాతావరణం చూస్తే. అందరికీ కూడా కృతజ్ఞతలు. మర్చిపోతున్నావు బతుకమ్మ పండుగ ఇయ్యాల పల్లె దాటి జిల్లా దాటి రాష్ట్రం దాటి దేశం దాటి ఖండాలు దాటి ప్రపంచంలో ఓ దద్దరిల్తుంది అని చెప్పుకొస్తున్నారు. అంతేనామా? మరి ఇప్పుడు పోయినసారి బతుకమ్మ సంబరాలు బయట దేశంలో బ్రహ్మాండంగా చేసిందట, కవితక దుబాయ్లో అక్కడ చేసిందట. మరి ఈసారి ఏమైనా బయట దేశంలో చేసే ఏమైనా ఉన్నదా, కోపం ఉన్నదా లేదా మరి కవితక్క బయట దేశాలరా? బతుకమ్మ అంటే కవితక్క ఎక్కడ కూడా ఆగదు. తను మనం తప్పకుండా బయట కూడా పోయి తను తను అక్కడ బయట దేశాల్లో ఉన్నా లేకున్నా తను ఇక్కడ ఆడినా అక్కడ ఆడినా కానీ బతుకమ్మ అయితే ఎక్కడ ఎల్లప్పుడు జరుగుతూనే ఉంటుంది. బిజా మరి ఇప్పుడు ఈ టీకేఆర్ కాలేజీలో ఎంత మందితో బతుకమ్మ సంబరాలు చేసుకుంటారు మీరు? పిల్లలు దాదాపు 6,000 పైన ఉన్నారు. మరి కవితక్క వస్తుందంటే కూడా మొత్తం యావత్ మహేశ్వరం నియోజకవర్గం తరలొచ్చింది. పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా మహిళా ZPTCలు MPPలు MPTCలు సర్పంచ్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా బిడ్డలారా, టీకేఆర్ కాలేజీలో 6,000 మంది పోరాళ్లతోటి ఇగో బతుకమ్మ పండుగ మంచిగా కొనసాగిస్తున్నారు. మరి ఈ టీకేఆర్ కాలేజీలో ఇంకా మునుముందు మన సబితక్క కవిత కూడా వస్తారు. మరి వాళ్ళు కూడా ఏం చెప్తారు ఈ బతుకమ్మ పండుగ గురించి? నేను చెప్తూనే ఉంటా, మీరు ఇంటనే ఉండాలి, మరి చూస్తూనే ఉంటుంది మన ప్రైమ్ టైమ్ న్యూస్. అడవిలోని పూలన్నీ చేరనే గల్లి గల్లిలో తల్లి బతుకమ్మగా మారని బతుకని దీవించని రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కూతురు కూడా ఉంది, మరి ఆ చెల్లెని అడిగి తెలుస్తాం. చెల్లె ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇంత మందిని ఇంత ఆడవాళ్ళు ఇంత కష్టపడి ఒక్కొక్క పువ్వును పెట్టి ఇంత పెద్ద బతుకమ్మ తయారు చేసి చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే. మరియు ఇక్కడ టీకేఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఈ బతుకమ్మ పండుగ అందరూ వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం అని జరుగుతుంది. అండ్ ఎవరికైతే లైక్ ఇంటికి వెళ్ళే పాసిబిలిటీ లేదో ఎగ్జామ్స్ మూలానో ఇక్కడ అందరు సంతోషంగా ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ ఉండి హ్యాపీగా చేసుకోబడును. అయితే చెల్లె ఇప్పుడు మరి ఇక్కడ 6,000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, అందులో నువ్వు కూడా ఇప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తున్నావు, ఎట్లా అనిపిస్తుంది మరి? నాకు మా కాలేజ్లో నాకైతే ఇటువంటి మూమెంట్ ఎప్పుడు లేదు, ఎప్పుడు రాలేదు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అయితే చెల్లె ఇక మరి నీకు దసరా పండుగ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మరియు అందరికీ నా తరపున బతుకమ్మ అండ్ దసరా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తన్నీటి జలకాలు ఉయ్యాలో ఆడేరే గౌరమ్మ ఉయ్యాలో, ఉయ్యాలో సన్నిటి జలకాలు ఉయ్యాలో ఆడేరే గౌరమ్మ ఉయ్యాలో, సన్నిటి జలకాలు ఉయ్యాలో ఆడేరే గౌరమ్మ ఉయ్యాలో. ముఖ్యమంత్ర పసుపు ఉయ్యాలో ముఖమంత్ర
ఉయ్యాలో ముత్యమంతా పసుపు ఉయ్యాలో ముఖమంతా పూసింది ఉయ్యాలో ఉయ్యాలో పగడమంతా పసుపు ఉయ్యాలో పదమంతా పూసింది ఉయ్యాలో ఉయ్యాలో పగడమంతా పసుపు ఉయ్యాలో పదమంతా పూసింది ఉయ్యాలో పరిమళు మెరియంగ ఉయ్యాలో ఉయ్యాలో చింతకు పట్టు చీర ఉయ్యాలో సింగులు మెరియంగ ఉయ్యాలో ఉయ్యాలో పక్కలు మెరియంగ ఉయ్యాలో పచ్చ పట్టు చీర ఉయ్యాలో పక్కలు మెరియంగ ఉయ్యాలో ఎర్ర పట్టు చీర ఉయ్యాలో ఎముకలు మెరియంగ ఉయ్యాలో ఎర్ర పట్టు చీర ఉయ్యాలో ఎముకలు మెరియంగ ఉయ్యాలో వరమున పుట్టింది ఉయ్యాలో వరలక్ష్మీదేవి ఉయ్యాలో వరమున పుట్టింది ఉయ్యాలో వరలక్ష్మీదేవి ఉయ్యాలో వరలక్ష్మీదేవికి ఉయ్యాలో తల్లాట తండ్రాట ఉయ్యాలో ఆ తల్లిదండ్రులకు ఉయ్యాలో ఏడుగురు దాసీలు ఉయ్యాలో దాసీలు దాసీల నెంట ఉయ్యాలో తీసుక వెళ్ళింది ఉయ్యాలో కనువిందుగా ఊసే ఉయ్యాలో కట్లాయి పూలు ఉయ్యాలో అన్నదమ్ముల్లా చేతుల్లో మిదిలి అక్క జెల్లెల్లా ఏళ్లలో కదిలి అన్నదమ్ముల్లా చేతుల్లో మిదిలి అక్క జెల్లెల్లా ఏళ్లలో కదిలి సంటి పాపాల సక్కని రూపులే అయ్య అమ్మాల సల్లని సుపోలే పెద్ద రమజకు పుత్తడి బొమ్మలే ముస్తాబయిందే మన వాకిట్లో వాలిందే ఏడాది కోసారి తోడు వాడవాడకు వచ్చింది కోలు కోలమ్మ కోలు మరవలేము బతుకమ్మ మేలు ఏడాది కోసారి తోడు వాడవాడకు వచ్చింది తల్లికి తీరొక్క పువ్వులు పొంగేదే ఆడబిడ్డ నవ్వులు మోగేనే కల్లు కల్లు గాజులు మొక్కేదే తొమ్మిది రోజులు పచ్చాని పల్లె రచ్చాబండ కడ పాడరా పూల పాట తినుమారు దరుగులాట కష్టాలు మరిసి ఇష్టంగా కంటేసి ఆడెరా ఇంతులాట ఆడబిడ్డలు మురిసినంట మరవలేము బతుకమ్మ మేలు ఏడాది కోసారి తోడు వాడవాడకు వచ్చింది సూడు కోలు కోలమ్మ కోలు మరవలేము బతుకమ్మ మేలు ఏడాది కోసారి తోడు వాడవాడకు వచ్చింది సూడు ఓ రంగుల పూల రాసుల్లో గౌరమ్మ మెరువంగ అప్పట్ల మూత తొచ్చిందేసి ఆడపడుతులు మురువంగా ఊరంతా ఏకమై జరుపుకునే నిండుగా ముక్కోటి దేవతలే మురిసిపోయే పండుగ తంగేడు పూలను తనుపు కత్తి కునుగు పూలను ఒంటికి తిట్టి వన్నెల పూలను ఉన్నత చుట్టి ప్రకృతినే పట్టు చీరగా కట్టి పొడిసటి పత్తులే ముద్దొస్తున్న బెసత్తుల బతుకమ్మ తెలంగాణ చరితవమ్మా కోలు కోలమ్మ కోలు మరవలేము బతుకమ్మ మేలు ఏడాది కోసారి తోడు వాడవాడకు వచ్చింది సూడు కోలు కోలమ్మ కోలు మరవలేము బతుకమ్మ మేలు ఏడాది కోసారి తోడు వాడవాడకు వచ్చింది సూడు.